ओम श्री कृष्ण जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद अद्वैता गदाधर गौर भक्त हरे कृष्ण 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 हरे राम हरे हरे नमो ओम नमो भगवते कृष्णायंद ंदय नमो नमः कृष्ण प्रेषाय भूतले हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे।
दर्पणमाजनम निर्वाणम सर्वात्मस्वपर्णं पदं विजयते श्रीकृष्ण संकीर्तनम् सर्वशक्तिः स्मरणेन कालः जगदीशकामये मम जन्मनि जन्मनीश्वरे भविष्य जगस्तरोन हरे कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा हरे राम हरे हरे कृष्ण प्रभुजी నేను విజయలక్ష్మిని ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ చాలా రోజులు అయిపోయినా బాగున్నా అండి హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ప్రభాకర్ ప్రభు హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ జలరామ మాతాజీ హరే కృష్ణ మై పైన రిపేర్ అవుతున్నట్టుంది సౌండ్ వస్తుంది బాగా డిస్టర్బెన్స్ వస్తుందమ్మా పర్లేదా సో ఇక్కడ మనం 21వ అధ్యాయంలోకి వెళ్ళిపోయాం కదమ్మా ఇరవై ఎక్కడున్నావు అమ్మా లేరు సుజాత మాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా హరే కృష్ణ సుజాత మాతాజీ ఇరవయ్యవ శ్లోకం హరే కృష్ణ సంసార తప్తులకు జనులు తమను అచ్యుతని విశుద్ధ భక్తులు చూడవచ్చినప్పుడు సుఖానుభూతిని బడసడి రీతి మేఘముల రాకను గాంచినంతట నెమళ్ళు ఆనందించినవై అభినందన పూర్వకముగా అరవసాగినవి. భాష్యం శుష్కమగు గ్రీష్మ ఋతువు ముగిసిన పిమ్మట ఉరుములతో కూడిన మేఘములు తొలిసారి వచ్చినంతట నెమళ్ళు మిగుల హర్షములు పొందినవై ఆనందముతో నృత్యము చేయనారంభించును. దీనిని గూర్చి శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. కృష్ణ భక్తి భావనను చేపట్టుటకు పూర్వము మా శిష్యులు నిస్సారముగను
చిన్న వదనములతోనూ ఉన్నప్పటికి భక్తుల సాంగత్యం లభించిన పిమ్మట వారిప్పుడు హర్షపూర్ణ నెమళ్ల వలె నృత్యము చేయుట నాకు ప్రత్యక్ష అనుభవమే అయి ఉన్నది. 21. వృక్షములు క్షీణించి ఎండిపోయినను కొత్తగా కురిసిన వర్షపు నీటిని తమ మూలము ద్వారా త్రాగినంతట వాటి వివిధ లక్షణములు వికసించినవి. అట్లే తపస్సు వలన భక్తకి అలిపిన మూగుడు ఆ తపస్సు చే కలిగిన భోగములను అనుభవించినంతట తిరిగి ఆరోగ్యకరమగు దేహ లక్షణములను ప్రదర్శించును. భాష్యము: పాద అనగా పాదమని, పా అనగా త్రాగుట అని అర్థము. పాదములను బోలినట్టి తమ బ్రేళ్ల ద్వారా నీటిని త్రాగేది కారణమున వృక్షములు పాదపములని పిలువబడును. కొత్తగా కురిసిన వర్షపు నీటిని త్రాగినవే బృందావనమునందల వృక్షములు కొత్త ఆకులను అంకురములను పుష్పములను పొంది నవజీవనమును పడచినవి. అట్లే లౌకికులు తమ వాంఛితార్థమును బడియుటకు తీవ్రముకు తపస్సు ననుడింతురు. ఉదాహరణకు ఎన్నికల ప్రచారము కొరకు గ్రామసీమల ఎందు తిరుగునప్పుడు అమెరికా దేశములందరి రాజకీయ నాయకులు కఠిన తపస్సును చేపడుదురు. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారమును జయప్రద మనుచ్చుటకు తరచుగా దేహ సౌకర్యము పైననే దేహ సౌకర్యమునైనను త్యజింతురు. శుష్కముకు గ్రీష్మ ఋతుమును సహించిన పిమ్మట ఆతృతతో వర్షపు నీటిని త్రాగిడి వృక్షముల వలె అట్టి తపోమయ జనులు తమ తపోఫలమును బడిసినంతటి తిరిగి ఆరోగ్యవంతులు సంతుష్టులు కాగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదామాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ. శారదామాతాజీ, సరే. ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. 22 శ్లోకం అండి. అవును. పరిచిత చిత్తం రీతి వర్ష ఋతువునందు సరోవర తెగులు కలత చెందినప్పటికీ కొంగలు అచటనే నివసింపసాగినవి. భాష్యం: వర్షపు ఋతువునందు సరోవర తీరములు బురదమయము, ముళ్ళ పొదలు, రాళ్ళు, చెత్త చెదారము అసలు పురుగుడు ఇట్టి అనేక అసౌకర్యములు కలిగినప్పటికీ బాతులు కొంగలు ఆ తీరములందే నివసించుండు. అట్లే అసంఖ్యాత సంఘటనలను కుటుంబ సదా కలత పెట్టినప్పటికీ లౌకిక వ్యక్తి కుటుంబ బాధ్యతలను పుత్రుడికి అప్పగించి ఆధ్యాత్మ కోణ్యత కొరకే పెడలవల్లని ఎన్నడూ తలంపడు. పరతత్వమును గుచ్చి పరతత్వంతో తనకు సంబంధము గుచ్చి పూర్తిగా తెలుగుడు కనుక అట్టి ఆలోచనడు ఘోరమైనదని అనాగరికమని భావించును. 23. కలియుగ ముందు పాషండులు కపటవాదములు వేద మార్గమును భేదించినట్లుగా ఇంద్రునిచ్చే వర్షమును కురిపించినప్పుడు వరద నీరు పొలము గట్లను త్రించిపోయిను. 24. పురోహితునిచే ఉపదేశింపబడిన వారే ఆయా మేఘములు సలజీవుల లాభం కొరకు తమ అమృత జలమును కురిపించినవి. భాష్యం: శీల ప్రభుపాదులు దీన్ని ఇట్లు వ్యాఖ్యానించే వర్ష ఋతునందు ఐవిచే తొయబడిన మేఘములు అమృతమయ్యి జలమును వర్షించును. వేదానుమాయములకు బ్రాహ్మణులు రాజులను, ధనికులకు వైశ్యులను, దాన యజ్ఞములకు ప్రేరేపితులను చేసినప్పుడు అట్టి ధన వేతనం కూడా అమృతతుల్యమే అగును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని 4 వర్ణముల వారు పరస్పర సహకారంతో శాంతియుతంగా జీవించడకే ఉద్దేశపడి యజ్ఞాచరణ కావించుచు సమానముగా ధన వితరణ కావింపజేసడి నిపుణులకు వైదిక బ్రాహ్మణులు ఇచ్చేవారు మార్గదర్శనం పడిచినప్పుడే అని సాధ్యపడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చదువుతారా ప్రభు రామలక్ష్మి మాతాజీ? చదువుతానండి. హరే కృష్ణ. 25. బృందారణ్యము ఆ విధంగా దేదీప్యమానమై పక్వమైన ఖర్జూరములతోను జంబు ఫలములతోను నిండినప్పుడు గోవుల చేత గోపాలుర చేత పరివేష్టుడై శ్రీకృష్ణుడు బలరామునితో పాటు వివారద్ధము ఆ వనమునందు ప్రవేశించును. 26. పొదుగుల భారముచే గోవులు మందగమనమును కలిగినను భగవానుడు వాటిని పిలిచినంతనే అవి వేగముగా పరుగిడ సాగినవి. కృష్ణును ఎడగల అనురాగము వలన పొట్టి పొదుగుల నుండి క్షీరము స్రవింపసాగెను. భాష్యం: స్త్రీల ప్రభుపాదలు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి.
క్రొత్తగా మొలిచిన గడ్డిని తిని గోవులు మిక్కిలి ఆరోగ్యవంతంగా నైనివి. వాటి పొదుగులు క్షీరముతో నిండినవి. కృష్ణుడు వాటిని పేర్లు పెట్టి పిలిచినంతట అనురాగవశమును అవి వెంటనే అతని చెంతకు చేరినవి. హర్షముతో వాటి పొదుగుల నుండి క్షీరము స్రవింపసాగింది. 27. హర్షితులై ఉన్నట్టి ఆదిమవాసి కన్యలను మధువును స్రవించు వృక్షములను జలపాతములను శ్రీకృష్ణుడు గాంచెను. సమీపమునుండే గుహ ఉన్నట్లుగా జలపాత ధ్వని సూచించుచుండెను. 28. ముందుకెళ్దామా? మాయా చూతారండి. 28. వర్షం కురిసినప్పుడు భగవానుడు గుహలోనికి గాని చెట్టు తొర్రలోనికి గాని ప్రవేశించి క్రీడించుచూ కందమూలాదులను తినుచుండెను. భాష్యము. వర్ష ఋతువునందు కందమూలాదులు మిక్కిలి లేతగను రుచికరముగను ఉండునయు. వనమునందు లభించే ఫలములతో పాటు వాటిని శ్రీకృష్ణుడు తినుచుండెననియు శ్రీల సనాతన గోస్వామి వివరించిరి. శ్రీకృష్ణుడు అతని గోపాలక మిత్రులు చెట్టు తొర్రలో గాని గుహలో గాని కూర్చుని లీలానురక్తులై వర్షము నిలుచుటకు ప్రతీక్షించుచుండిరి. 29. సంకర్షణునితోనూ గోపబాలులతోనూ కూడి శ్రీకృష్ణుడు ఇంటి నుండి తెచ్చుకుని పెరుగన్నమును భుజించుచుండెను. వారందరూ నీళ్ల చెంతనున్న విశాలము సలపై కూర్చుండి భోజన మారగించుచుండిరి. 30-31. తృప్తి చెందినట్టి వృషభములు గోవత్సములు గోవులు పచ్చికపై కూర్చుండి కన్నులు మూసుకుని నెమరు వేయుటను పొదుగుల భారమచే గోవులు అలసియుండుటను శ్రీకృష్ణుడు గాంచెను. ఆ విధముగా సర్వద మహానుసుక కారకమగు బృందావన వర్ష ఋతు శోభను వైభవమును గాంచి తన శక్తిచే విస్తరించినట్టి ఆ ఋతువును దేవదేవుడు గౌరవించెను. భాష్యము. బృందావనమునందలి వర్ష ఋతువు సౌందర్యము శ్రీకృష్ణుని లీలా వినోదమును వృద్ధి కావించుటకే ఉద్దేశింపబడినది. ఆ విధముగా దేవదేవుని ప్రేమ వ్యవహారములకు రంగమును ఏర్పాటు చేయుటకై అతని అంతరంగిక శక్తి ఈ అధ్యాయమునందు వివరింపబడినట్టి ఏర్పాట్లను కావించినది. హరే కృష్ణ. 32. బలరాముడు కేశవుడు ఈ విధముగా బృందావనమునందు వసించి ఉండగా శరదృతువు అరుదించను. అప్పుడు ఆకాశము మేఘరహితమును జలము నిర్మలమును వాయువు శాంతమును అయ్యను. 33. పతితయోగులు భక్తి యోగ విధానమును తిరిగి చేపట్టినప్పుడు అది వారి చిత్తములను పవిత్రమనుర్చిన రీతి పద్మములను ఉత్పన్నము గావించిన శరదృతువు జలరాశులకు కూడా సహజ సత్వతను స్వచ్ఛతను చేకూర్చినది. 34. కృష్ణ భక్తి 4 ఆశ్రమముల జనులను వారి వారి కష్టముల నుండి దూరము చేసిన రీతి శరత్కాలము ఆకాశమును మేఘరహితము కావించను. పశువులను కిక్కిర్సిన జీవన పరిస్థితుల నుండి తప్పించను. ధరణిపైని బురదను పోగొట్టను. జలమాలిన్యమును తొలగించను. భాష్యము. ప్రతిమానవుడు 4 ఆశ్రమములలో తనకు సంబంధించిన ఆశ్రమము యొక్క విద్యుక్త ధర్మములను తప్పక నిర్వహించవలను. బ్రహ్మచర్యము గార్హ్యస్థ్యము వానప్రస్థము సన్యాసము అనునవే ఆ 4 ఆశ్రమములు. బ్రహ్మచర్యాశ్రమమునందు బ్రహ్మచారి పలు నిమ్న కార్యములైనను తప్పక చెయ్యవలసి ఉండను. కాని అతడు కృష్ణభక్తి యందు అగ్రసరుడైనంతటా గురుజనులు అతని ఆధ్యాత్మిక స్థితిని గుర్తించి ఉన్నత కార్యములను అప్పగింతురు. భార్యాపిల్లలు కొరకు చేసడే అసంఖ్యాకమగు కార్యములు గృహస్థుని నిరంతరము బాధించుచుండును. కాని కృష్ణభక్తి యందు అగ్రసరుడైనంతటా సలజముగానే ప్రకృతి నియామానుసారము అతడు ఆనందమయమగు ఆధ్యాత్మిక కార్యములయందు నెలకొన్నిన వాడై ఏదో ఒక విధముగా లౌకిక కార్యములను
తగ్గించుకును. వానప్రస్థాశ్రమము నందున్న వారు కూడా పలు కార్యములను చేయుచుందురు. ఆ కార్యస్థానములలో కృష్ణసేవా కార్యములను చేర్చవలసి ఉన్నది. అట్లే సన్యాసాశ్రమమునందును పెక్కు సహజమైన కష్టములు కలవు. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏమనగా సన్యాసులు పరతత్వం యొక్క నిరాకార తత్వమును ధ్యానించుటకే మొగ్గు చూపుచుందరు. క్లేశోధితర తరస్తేషామావ్య కాస్తక చేతసాం అని భగవద్గీత 12.5 ఎందు తెలుపబడినది. అనగా పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు అసక్తమైన చిత్తము గల వారికి పురోగతి అన్నది మిగుల క్లేశకరము. కాని సన్యాసి ప్రతి నగర గ్రామములందు కృష్ణమహిమను ప్రచారం చేసే కార్యమును చేపట్టినంతనే అతని జీవితము సుందరముగు ఆధ్యాత్మికానుభూతులలో ఆనందమయమగును. హరే కృష్ణ. చదవమంటారండి? శరత్కాలమునందు ఆకాశము తిరిగి దాని సహజమగు నీలివర్ణమును సంతరించుకును. మేఘములు తొలగిపోవుట బ్రహ్మచారి జీవితమునందలి కష్టమయ కార్యములు తొలగిపోవుటతో పోల్చనగును. ఎండాకాలం పిమ్మట వర్ష ఋతువు వచ్చినంతట పశువులు జంతువులు కొండపోత వర్షము చే కలత చెందినవై గుంపుగూడి తొక్కిసలాటకు గురియగును. కానీ తమ తమ స్థానములకు వెడలి శాంతియుతముగా జీవించవచ్చని శరదృతువు వాటికి సంకేతములనిచ్చును. గృహస్థుడు కుటుంబ బాధ్యతలు అనేది దుఃఖము నుండి ముక్తుడై తనకు తన కుటుంబమునకు నిజ జీవిత లక్ష్యమైనట్టి ఆధ్యాత్మిక కర్మలకు ఎక్కువ సమయమును కేటాయింపగలుగుటను ఇది సూచించును. ధరణీతలము నుండి బురద తొలగుట వానప్రస్థ జీవితమునందలి అసౌకర్యములు తొలగుటతో పోల్చనగును. అట్లే జలము స్వచ్ఛతను పొందుట కామవాంఛారహితముగా కృష్ణ భక్తిని ప్రచారము చేయటం ద్వారా సన్యాస జీవనం పవిత్రమగుటతో పోలును. 35 సమస్తమగు భౌతిక వాంఛలను త్యజించి విగత పాపులైనట్టి ప్రశాంతమునులవలే మేఘములు తమకున్నట్టి సర్వస్వమును త్యజించినవై శుభ్రవర్ణముతో శోభించినవి. భాష్యము పాపయుతుడగు వ్యక్తి యొక్క లౌకిక చిత్తము ఆంతరమున వెలగడి ఆత్మను కప్పివేసినట్లుగా మేఘములు జల పూర్ణమై ఉన్నప్పుడు నల్లగా ఉండి సూర్యకాంతిని కప్పివేయును. కానీ మేఘములు వర్షమును కురిపించినంతట ధవళవర్ణమును పొంది సూర్యకాంతిని తేజోమయముగా ప్రతిబింబింపజేయును. లౌకిక వాంఛలను పాపచింతనను విడిచిన వ్యక్తి పవిత్రుడై ఆంతరమునందలి ఆత్మను పరమాత్మను తేజోవంతముగా ప్రతిబింబింపజేయుటచో ఇది పోలును. చదవమంటారండి? హలో, 36 జ్ఞానవంతులకు మహనీయులు దివ్య జ్ఞానామృతమును ఒకప్పుడు వసగి మరొకప్పుడు వసగినట్లుగా ఈ ఋతువునందు పర్వతములు స్వచ్ఛమగు జలమును ఒకప్పుడు విడుచుచుండెను మరొకప్పుడు విడవకుండెను. భాష్యము ఈ అధ్యాయం యొక్క తొలి భాగము వర్ష ఋతువును వర్ణించగా రెండవ భాగము శరదృతువును వర్ణించుచున్నది. వర్షము కురియుట ఆగినంతట శరత్కాలము ఆరంభమగును. వర్ష ఋతువునందు పర్వతములపై నుండి జలము నిరంతరము ప్రవహించును. కాని శరత్కాలమునందు జలము ఒకప్పుడు ప్రవహించుచుండెను మరొకప్పుడు ప్రవహించకుండును. అట్లే సాధు మహాత్ముల గురువులు ఒకప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానమును గుర్చి విస్తృతముగా వివరించరు, మరొకప్పుడు మౌనమును దాల్చుయందురు. ఆత్మదర్శి అయిన మహనీయుడు పరమాత్మనికి అతి సన్నిహితముగా నుండును. ఆ పరమాత్మని ఇచ్చానుసారము ఆధ్యాత్మిక గురువు పరిస్థితులను బట్టి పరతత్వమును గుర్చి వివరించుచుండును లేదా వివరింపకుండును. హరే కృష్ణ. కృష్ణ ప్రభు కూడా లేదు, మొదటి కలుపుతున్నాను. 37 మూర్ఖులకు సంసారంలో గడిచిపోయే ప్రతిరోజును తమ ఆయు ఎట్లు క్షీణించుచున్నదో చూడజాలనట్లు లోతులేనటి జలములో చరించడి మత్స్యములు కూడా జలము క్రమముగా తగ్గిపోవటను ఎరుగుజాలకున్నాను. వర్ష ఋతువు పిమ్మట జలము క్రమముగా తగ్గిపోవచ్చుంది. కానీ మూర్ఖులకు మీనము దీనిని ఎరుగుజాలక తాటక తీరమునందు నదీ తీరమునందు దిక్కు లేక నిలిచిపోవను. అట్లే సంసారాసక్తులకు మానవులు తమ ఆయువు నిరంతరము తగ్గిపోతుందని ఎరుగురు. ఆ విధముగా వారు కృష్ణ భక్తిని పరిపూర్ణమనుచుకున్నట్లో విఫులురై జన్మ మృత్యువలములలో దిక్కు లేక నిలిచిపోవద్దు. 38 కృపణుడు
దరిద్రుడు సంసారి ఇంద్రియ నిగ్రహం లేని కారణమున క్లేశమును అనుభవించినట్లు లోతులేని జలములో చరించేడి మత్స్యములు శరత్కాల సూర్య తాపమును అనుభవింపవలసి వచ్చింది. భాష్యము బుద్ధిహీనమగు చేపలు జలము తగ్గిపోవచ్చునను ఎరుగుజాలమని కడిచిన శ్లోకంలో వర్ణింపబడినప్పటికీ ఎరుకలేమి ఏ ఆనందము అని సామెతను బట్టి ఆ చేపలు సుఖముగా ఉన్నట్లు ఎవరైనా భావించవచ్చు. కానీ అజ్ఞానయుత చేపలైనను శరత్కాల సూర్యతాపమును అనుభవించవలసి వచ్చును. అట్లే సంసారాసక్తి తగిన వ్యక్తి ఆధ్యాత్మిక జీవనమును గూర్చి జ్ఞానశూన్యత ఆనందమయమైన రచనను నిరంతరము అతడు కుటుంబ క్లేశములతో విచలితుండము. నిజముగా అనియమిత ఇంద్రియములు అతనిని తీరని పరితాపములకు గురి చేయను. హరే కృష్ణ అమ్మ చదువుతామా? 39 హరే కృష్ణ 39వ శ్లోకం. ధీరుల ఋషులు ఆత్మకు అన్యమైనట్టి శరీరాదులపై ఆధారపడి ఉండేది అహంకార మమకారములను త్యజించు రీతి భూతలమునందలి వివిధ భాగములు క్రమముగా పంకిలత్వమును విడిచినవి మొక్కలు పక్వస్థితికి చేరినవి. భాష్యము ఈ శ్లోకమునందలి ఆదిషు అను పదము పుత్ర గృహ విత్తముల వంటి దేహము వలన కలిగినట్టి గౌణ విషయములను సూచించును. 40 సమస్తమగు లౌకిక కర్మలను విరమించి వేద మంత్రోచ్చారణను విడచిన ఋషువలే శరత్కాలము అరుదించినంతట జలము నిశ్చలము కాగా సరస్సులు సముద్రము మౌనమును దాల్చినవి. భాష్యము భౌతికోన్నతి యోగబలము సాయుజ్యముక్తి మున్నగు వాటి కొరకు మనుజుడు వేద మంత్రోచ్చారణను కావించుచుండును. కాని ఋషి పూర్తిగా స్వీయ వాంఛారహితుడైనప్పుడు కేవలము భగవంతుని దివ్య మహిమలనే గానము చేయును. 41వ శ్లోకం. కల్లోలిత ఇంద్రియముల ద్వారా జ్ఞానము బయటకు ప్రవహింపకుండా నిరోధించుటకు యోగులు తమ ఇంద్రియములను నిగ్రహించినట్లు వరి పొలముల యందలి జలమును బయటకు ప్రవహింపకుండా ఆపుటకు రైతులు దృఢమైన గట్లను కట్టిరి. భాష్యము శ్రీల ప్రభుపాదులు వారు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. శరత్కాలమునందు రైతులు గట్లను కట్టి పొలమునందలి నీటిని పదిలపరచుచుందురు. ఆ రీతిగా పొలమునందలి నీరు బయటకు ప్రవహింపకుండును. క్రొత్తగా వర్షము కురిసేది ఆశ ఎంతమాత్రము లేనందున పొలమునందున్న నీటినే వారు పదిలపరచుకొనగోరుదురు. అట్లే ఆత్మానుభూతి యందు నిజముగా పురోగమించిన వ్యక్తి ఇంద్రియ నిగ్రహము ద్వారా తన శక్తిని పదిలపరచుకొనును. 50 ఏండ్ల పిమ్మట మనుజుడు కుటుంబ జీవనము నుండి విరమించి తన శారీరక శక్తిని కృష్ణ భక్తి భావన యందు పురోగమించుటకు వినియోగించవలెనని ఉపదేశించబడినది. అతడు ఇంద్రియములను నిగ్రహించి వాటిని ముక్కుందని భక్తియుత సేవలో నియోగించనిదే ముక్తికి అవకాశమే లేదు. 42 జ్ఞానము దేహాత్మ బుద్ధి చే కలిగిన దుఃఖమును తొలగించినట్లు ముకుందుడు వ్రజస్త్రీల విరహ బాధను హరించినట్లు శరత్కాల చంద్రుడు సకల జీవులకు సూర్యకిరణముల చే కలిగిన తాపమును పోగొట్టెను. హరే కృష్ణ ప్రభుజీ, కొంచెం వైఫై డిస్టర్బెన్స్ వచ్చేసిందండి ఇందాక. అంటే చదవమంటే చదువుతా. 43 కదండి. ప్రభుజీ నేను చదవద్దా? లేకపోతే రౌండ్ అయిపోనివ్వండి. రౌండ్ అయిపోయాక చదువుతా, పర్వాలేదు. సరే అండి, సరే చదవండి. 43 మేఘరహితము విమల తారక పూర్ణము నగు శరత్కాల ఆకాశము శబ్ద బ్రహ్మార్థమును ప్రత్యక్షముగా అనుభూతమునర్చుకొనిన వాణి ఆధ్యాత్మిక చేతనము వలె శోభిల్లుచుండెను. భాష్యము విమల తారక పూర్ణమగు శరత్కాల ఆకాశమును భక్తుని విశుద్ధ హృదయముతో కూడా పోల్చవచ్చును. ఆధ్యాత్మిక స్వభావము ఎల్లప్పుడూ దేదీప్యమానము నిర్మలము ఆనందమయమునై ఉండును. వైకుంఠమని పిలువబడు అట్టి ఆధ్యాత్మిక స్వభావము ఆత్మ యొక్క సమస్త అభీష్టములను వెంటనే తీర్చగలదు. ఇదియే కృష్ణ భక్తి భావన రహస్యము. 44
యదువంశవతి యదువంశపతి అగు శ్రీకృష్ణుడు వృష్టి వంశీయులతో పరివృత్తుడై ధరణియందు శోభించినట్లు తారకా పరివృత్తుడై పూర్ణచంద్రుడు ఆకాశమునందు శోభిలేను. భాష్యము: బృందావనమునందు సర్వదా పూర్ణచంద్రుడు ఉదయించి ఉండెనని శ్రీల సనాతన గోస్వామి వివరించిరి. ఆ పూర్ణచంద్రుడు పరతత్వముకు శ్రీకృష్ణుని పూర్ణ ప్రకటమును పోలి ఉండెను. శ్రీకృష్ణుడు ధరిత్రిపై ప్రకటమైనప్పుడు నందుడు, ఉపనందుడు, వసుదేవుడు, అక్రూరుడు మున్నగు వృష్టివంశ ప్రముఖులచే సదా పరివృత్తుడై ఉండెను. 45. కృష్ణునిచే చిత్తములు హరింపబడిన గోపికలు తప్ప జనులందరూ పుష్పవనమున సంచరించున్నది సమశీతోష్ణమైనది నాకు వాయువును ఆలింగనము చేసుకుని తాపమును మరచుచుండేవి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 46వ శ్లోకం: భగవత్ సేవార్థము చేయబడిన కార్యములను సహజముగానే సమస్తమగు శుభఫలములు అనుసరించినట్లు శరత్కాల ప్రభావముచే గోపులు, మృగములు, స్త్రీలు, పక్షులు, ఋతుమతులు కాగా మైథున భోగాన్వేషణలో ఉన్నట్టు తమ తమ మగజోడులచే అనుసరింపబడినవి. భాష్యము: స్త్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమునిట్లు వ్యాఖ్యానించిరి. శరదృతువు అర్థించినంతట గోవులు, మృగములు, పక్షులు, స్త్రీలు సాధారణముగా గర్భములు ధరింతురు. ఈ ఋతువునందు వాటి మగజోడు తీవ్రముగు కామవాంచకు గురియగుట దానికి కారణము. భగవద్ అనుగ్రహముచే భక్తులు తమ జీవిత గమ్యమనడి వరదానములను బడయుట అచ్చము అటువంటిది. గొప్ప ఉత్సాహముతోనూ, ధైర్యంతోనూ, నిశ్చయముతోనూ, విధి నియమ పాలనతోనూ, భౌతిక సాంగత్యము నుండి దూరముగా ఉండుటతోనూ, భక్తుల సాంగత్యములో నిలుచటతోనూ మనుజుడు భక్తి యోగమును నిర్వహింపవలెనని ఉపదేశామృతమనడి గ్రంథమునందు శ్రీల రూప గోస్వామి వివరించారు. ఈ నియమ పాలన చే అతడు తన వాంఛిత భక్తియోగ ఫలితములను బడయగలడు. భక్తియోగ నియమములను ఓర్పుతోనూ, ధైర్యంతోనూ అనుసరించు వానికి సతులు గర్భధారణ ఫలమును పొందడి రీతి, సమస్త ఫలమును పొందడి సమయము నిక్కముగా అరదించగలదు. 47. పరీక్షన్ మహారాజా, బలవంతుడగు పాలకుని సన్నిధిలో చోరులు తప్ప ఎల్లరూ నిర్భయులైనట్లు శరత్కాల సూర్యుడు ఉదయించినప్పుడు రాత్రివేళ ఉదయించు కుముదములు తప్ప పద్మములన్నీ ఆనందంతో వికసించినవి. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధా మాతాజీ ఉన్నారమ్మా, శారద స్వరూపిణి పద్మావతి మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ. పద్మావతి మాతాజీ. ప్రభుజీ చదువుతారమ్మా. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ. 48వ శ్లోకం: కొత్త పంట యొక్క ధాన్యమును రుచి చూచుట కొరకు వైదిక యజ్ఞమును నిర్వహించుచు దానితో పాటు స్థానిక పద్ధతిని, సంస్కృతిని అనుసరించడి పండుగలను చేయుచు సకల నగర గ్రామములలో జనులు గొప్ప ఉత్సవమును నిర్వహించిరి. ఈ ఆ విధముగా ధరణి కొత్త పంటతో నిండినది. కృష్ణ బలరాముల సన్నిధి చే విశేషముగా అలంకృతమైనది అయిన అలంకృతమైనదైనై దేవునిగా దేవుని అంశగా శోభిల్లవలెను. భాష్యం: అగ్రయణై అను పదము ప్రామాణికమగు ఒకనొక వైదిక యజ్ఞమును సూచించగా ఇంద్రియై అను పదము కొంత లౌకిక లక్షణములను కలిగినట్టి లౌకిక పండుగలను సూచించును. స్త్రీల ప్రభుపాదుల దీనిని ఇట్లు వ్యాఖ్యానించిది: శరత్కాలమునందు ఫలములు పండిన ధాన్యములో ధాన్యముతో నిండియుండును. అప్పుడు జనులు కొత్త పంటను చూసి మురిసిన వారైన నవాన్నము వంటి ఉత్సవములను చేయుదు. కొత్త పంటను భగవంతుని అర్పించడి ఉత్సవమే నవాన్న ఉత్సవము. కొత్త ధాన్యమును తొలుత ఆలయములలో శ్రీ విగ్రహములకు అర్పించి దానితో వండిన పరమాన్నమును అందరూ స్వీకరింతురు. ముఖ్యముగా బెంగాలు రాష్ట్రమునందు తెక్కు ఇతర ఉత్సవములు పూజలు ఉన్నవి. ఆ ఉత్సవములన్నింటిలోనూ దుర్గ పూజ అత్యంత
ఘనముగా నిర్వహింతురు. 48వ శ్లోకం. ఈ జన్మమునందే సిద్ధిని పొందడివారు తగిన సమయము అరిదించినప్పుడు భౌతిక దేహమును తెచ్చి తమ తమ స్వరూపములను పొందడి రీతి వర్షము వలన నిరోధింపబడిన వణిజులు, మునులు, రాజులు, బ్రహ్మచారులవు, విద్యార్థులు చివరకు బహిర్గతులై తమ వాంఛితార్థములను పొందగలిగిరి. భాష్యం: శ్రీల ప్రభుపాదుల దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. కృష్ణ బలరాముల సన్నిధి వలన అప్పుడు బృందావన్ మనకు శరత్కాలము అత్యంత రమణీయముగా నిండెను. వణిజులు, రాజులు, మునులు తమ తమ వాంఛితార్థముల బడయుటకు వెడరగలిగిరి. అట్లే ఆధ్యాత్మికులు భౌతిక దేహం బంధము నుండి ముక్తులైనప్పుడు తమ వాంఛిత లక్ష్యము సాధింపగలరు. వర్ష ఋతువునందు వణిజులు ఒక ప్రాంతము నుండి వేరొక ప్రాంతమునకు చరించలేనందున తమ వాంఛిత లాభములను పొందజాలరు. రాజులు ప్రజల నుండి పన్నులను తీసుకొనుటకు ఒక ప్రాంతము నుండి వేరొక ప్రాంతమునకు ప్రయాణింపజాలరు. దివ్య జ్ఞాన ప్రచారమునకు ప్రయాణింపవలసిన సాధు పురుషులు వర్ష ఋతువు వలన నిరోధింపబడదు. కానీ శరత్కాలమునందు వారందరూ తమ నివాసముల నుండి బహిర్గతులయ్యదురు. జ్ఞాని, యోగి లేదా భక్తుడు భౌతిక దేహము కారణమున వాస్తవముగా ఆధ్యాత్మిక సిద్ధిని అనుభవింపజాలరు. కానీ దేహ త్యాగానంతరము అనగా మరణము పెదమ్మట జ్ఞాని భగవంతుని తేజమునందు లీనమగును. యోగి ఉన్నత లోక ప్రాప్తిని బడయును. భక్తుడు భగవద్ధామమును అనగా గోలోక బృందావనము లేదా వైకుంఠ లోకములు చేరినవాడై నిత్య ఆధ్యాత్మిక జీవమును పొందును. శ్రీమద్ భాగవతమునందలి బృందావనమున వర్ష శరదృతువులు అను దశమ స్కందములోని 20వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోదామా. శ్రీకృష్ణుని వేణి గీతము శ్రహించట వరలక్ష్మి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. గోపికలు శ్రీకృష్ణుని వేణుగీతమును శ్లాఘించుట. శరదృతువు అరుదించినంతట శ్రీకృష్ణుడు రమ్యమగు బృందారణ్యమునందు ప్రవేశించిన విధము అతని వేణువాదమును వినినంతట గోపికలు గానము చేయుట అను విషయములు ఈ అధ్యాయమునందు వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు బలరామునితోనూ గోపబాలులతోనూ కూడి గోవులకు మేపుటకు వనమున ప్రవేశించి వేణువును ఊదెను. మనోహరమగు ఆ వేణుగానమును వినిన గోపికలు శ్రీకృష్ణుడు వనమునందు ప్రవేశించనని ఎరింగి పిదప అతని వివిధ కార్యములను పరస్పరము వర్ణించి చెప్పుకొనసాగిరి. గోపికలు ఇట్లు పలికిరి: గోవులను మేపుటకు వెడలినప్పుడు శ్రీకృష్ణుడు వేణువును ఊదుటను గాంచుటయే కనులకు మహోన్నత ఫలము. శ్రీకృష్ణుని అధరామృతమును స్వేచ్ఛగా పానము చేయుటకు ఈ వేణువు ఎట్టి పుణ్యము చేసెను. అట్టి వరము గోపికలమగు మాకు కూడా పరమ దుర్లభమైనది. శ్రీకృష్ణుని వేణుగానమును వినిన నెమళ్ళు నృత్యము చేయును. వాటిని చూచినప్పుడు ఇతర జీవజాలము దిగ్భ్రమ చెందును. విమానములందు ఆకాశ మార్గమున ప్రయాణించు దేవతా స్త్రీలు మన్మద పీడితలు గాక వారి వస్త్రములు జారిపోవును. గోవులు చెవులను రిక్కించి వేణుగానామృతమును పానము చేయుచుండగా వాటి దూడలు దిగ్భ్రమతో నిలిచినవై తమ తల్లుల పొదుగుల నుండి త్రాగటి పాలను మింగక పుక్కిలి పట్టుచుండును. శ్రీకృష్ణుని వేణుగానమును అంత శ్రద్ధతో ఆలకించడి పక్షులు తరు శాఖలను ఆశ్రయించినవై కన్నులను మూసుకొని ఉండును. నదుల ప్రవాహములు శ్రీకృష్ణుని ఎడ గల మధుర భావాకర్షణలో విచలితములై ప్రవాహమును ఆపి తమ భుజ తరంగములచే ఆ దేవదేవుని పాద పద్మములను ఆలింగనమును చేసుకొని సూర్యతాపము నుండి శ్రీకృష్ణునికి నీడ నొసగుటకు మేఘములు ఛత్రము వలె వర్తించుచుండును. శబరకాంతలు
శ్రీకృష్ణ పాదపద్మ కుంకుమరాగము అంటుకొనిన తృణములను గాంచి ఆ కుంకుమను తమ స్తనములకు ముఖములకు పూసుకొని మన్మథ పీడను పోగొట్టుకొని చుందురు. శ్రీకృష్ణుని పూజించుచు గోవర్ధన పరము గోవర్ధన పర్వతము నానా రకములకు కందమూల ఫలములను వసగుచుండును. సకల స్థావర జీవరాశి జంగమ జీవలక్షణములను పొందగా జంగమ జీవుల స్థావరములయ్యను. ఈ విషయములన్నీ అత్యంత అద్భుతములు. హరే కృష్ణ ప్రభుతి. హరే కృష్ణ మాతాజీ. అనుపమారమ్మా కళా మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ చదువు. ఒకటే శ్లోకము. సుఖదేవ గోస్వామి పలికెను ఈ విధముగా బృందావనము శరత్కాల స్వచ్ఛ జలములతో నిండినదై నిర్మల తటాకములందు విరభూసిన పద్మముల యొక్క సుగంధముతో కూడిన వాయువు చే చల్లబడి ఉండెను. అచ్యుతుడు గోవులను గోవులతోనూ గోప బాలురలతోనూ కూడి అటి బృందారణ్యమున ప్రవేశించెను. రెండవ శ్లోకం. కుసుమిత వనరాజియందు తిరిగడి మత్తిల్లిన భ్రమరముల యొక్క పక్షుల గుంపుల యొక్క ధ్వనులతోనూ బృందావనమునందలి సరస్సులు నదులు పర్వతములు ప్రతిధ్వనించెను. బలరామునితోనూ గోప బాలులతోనూ కలిసి మధుపతి శ్రీకృష్ణుడు ఆ వనమునందు ప్రవేశించి గోవులను మేపుచు తన వేణువును ఊదసాగెను. భాష్యము. చుకూజ వేణుము అను పద సమూహమొచ్చే తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు చతురతతో తన వేణునాదమును బృందావనమునందలి నానా వర్ణ పక్షుల మధుర ధ్వనులతో మిళితము కావించను. ఆ విధముగా ఒక తిరుగులేని దేవలోకనాదము ఉత్పన్నమయ్యను. మూడవ శ్లోకం. కామోద్దీపితమగు శ్రీకృష్ణుని వేణు గీతమును వినినంతట బ్రజమునందలి గోపకాంతులలో కొందరు ఏకాంతమున తమ తమ సకులతో కృష్ణుని గుణగణములను గూర్చి వర్ణించసాగిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నాలుగో రాజా గోపకాంతులు శ్రీకృష్ణుని గురించి పలకన ఆరంభించినను. అతని కర్మలను స్మరించినంతట మన్మథ వేగమొచ్చి మనసు అలచ్చిందిరా వారి ఏది పలకచాలు. ఐదో శ్లోకం. శిరమునందు నెమలి పించమును చెవులయందు నీలివర్ణ కన్నికార పుష్పములను సోన తేజమును కలిగిన పీత వసనమును వైజయంతి మాలను ధరించి శ్రీకృష్ణుడు తన వర దివ్య రూపము ప్రదర్శించి రమణీయమన వేణు రంధ్రములను అమృతము చే పూరించగా గోప వాయిస్ కట్ అయిపోతుంది అమ్మా. ఒక్కసారి ఆఫీస్ వెయ్యాలేమో మాతాజీ. మాతాజీ డిస్కనెక్ట్ అయిపోయారు అసలు చూడట్లేదు. సరేనమ్మా మళ్ళీ చదవమ్మా. విజయమాత చదువుతారమ్మా నాలుగో శ్లోకం నుంచి. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. నాలుగో శ్లోకం. రాజా గోపకాంత శ్రీకృష్ణుని గురించి పలుకును ఆరంభించినను అతని చదువుతున్నారు మాతాజీ. ప్రభా మాతాజీ అసలు రావట్లేదమ్మా మీ వాయిస్. ఒక నిమిషం ఆగి రాజా గోపకాంతలు శ్రీకృష్ణుని గురించి పలుకును ఆరంభించినను అతని కర్మలను స్మరించినంతట మన్మథ వేగము చే మనస్సులు కలుపు చెందగా వారు ఏదీను పలుకు జాలకపోయేది. ఐదవ శ్లోకం. శిరమునందు నెమలి పించమును చెవులయందు నీలివర్ణ కర్ణికార పుష్పములను స్వర్ణ తేజమును కలిగిన పీత వసనమును వైజయంతి మాలను ధరించి శ్రీకృష్ణుడు తన నటవల దివ్య రూపమును ప్రదర్శించుచు బృందారణ్యమున ప్రవేశించి పాదచిహ్నముల చే దానిని రమణీయమనర్చింది. వేణురంధ్రములను అతడు తన అర్హామృతమ చే పూరించగా గోపబాలు అతని యశోగానము చేసిరి. భాష్యము. ఈ శ్లోకమునందు పేర్కొనబడిన శ్రీకృష్ణుని దివ్య గుణములనన్నింటినీ గోపికలు స్మరించిరి. శ్రీకృష్ణుని చతురతతో కూడిన వస్త్రధారణము చెవులయందలి రమణీయమగు నీలివర్ణ పుష్పాలంకరణము గోపికల యొక్క ప్రేమ పూరిత వాంఛలను ఉద్దీపితము కావించను. అతడు తన అధరామృతము చే వేణువును పూరించగా గోపికలు అతని ఎడ ప్రేమ ఫలు రైరి.
ఆరో శ్లోకం. రాజా, ప్రజస్త్రీలు సమస్త జీవులకు మనోహరమగు శ్రీకృష్ణుని వేణునాదమును వినినంతట పరస్పరము ఆలింగనం చేసుకున్న వారై దాని నీట్లు వర్ణించసాగిరి. భాష్యము, శ్రీకృష్ణ స్మరణముచే నోట మాట రాకుండా అయినట్టి గోపికలు పిదప స్థైర్యమును పొందిన వారై ఆ విధముగా శ్రీకృష్ణ వంశీ ప్రవమును పారవశ్యముతో వర్ణించగలిగిరని ఇతి అను పదము ఇచట సూచించుచున్నది. కొందరు గోపికలు బిగ్గరగా మరవనారంభించగా అదే పారవశ్య ప్రేమను తమ హృదయమునందు పంచుకొనగలిగితమని మరికొందరు గోపికలు అనుభూతం అనర్చుకునేది. ఆ విధముగా శ్రీకృష్ణుని మధుర ప్రేమ యందు పరవశులై అందరూ పరస్పరము ఆలింగనము చేసుకుని సాగిరి. హరే కృష్ణ. శ్రీకృష్ణ 7వ శ్లోకం. గోపికలు పలికిరి, సకులారా, నందసుతుల సుందర వదనములను కాంచెడి కన్నులు నిక్కముగా భాగ్యవంతం. ఆ నందతనయులు ఇరువురు మిత్ర పరివృతుడై గోవులను ముందుంచుకొని తోలుచు అరణ్యమును ప్రవేశించినప్పుడు వేణువులు నుదుచు బృందావన వాసులపై ప్రేమ వీక్షణమును సారింతురు. కన్నులు కలవారికి ఇదియే మహోన్నతమ దృశ్యమని మేము కలుపుము. భాష్యము, ఈ తాత్పర్యము శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీలా 4.155 నుండి పుస్తకపడేది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు దీన్ని వ్యాఖ్యానించిరి. సకులారా, ఈ భౌతిక జగత్తునందరి సంసార బంధనములోనే నిలిచిపోయినచో మీరేదిగాంచగలరు? సృష్టికర్త మనకు ఈ నేత్రం నసుకున్నాడు కనుక అత్యంత అద్భుత దృశ్యమగు శ్రీకృష్ణునే మనం చూచదము కాక అని గోపికలు చెప్పగోరిరి. తమ ప్రేమపూర్వక వాక్కులను తల్లులు లేదా ఇతర పెద్దలు విని వాటిని అక్షేపింతులని గోపికలు ఎరిగిన వారే అక్షణ్వతాం ఫలం అని పలికిరి. శ్రీకృష్ణుని గాంచుడు కేవలం మాకే కాదు, సర్వజనులకు లక్ష్యమై ఉన్నది. అనగా శ్రీకృష్ణుడు ఎల్లరికూ పరమ ప్రేమ లక్ష్యము కనుక తాము కూడా ఎందులకు ఆధ్యాత్మిక పారవశ్యంతో అతన్ని ప్రేమించకూడదని గోపికలు సూచించారు. ఆచార్యుల అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకమును రాబో శ్లోకములను 19వ శ్లోకం వరకు ఒక గోపిక పలికి ఉండేది. 8వ శ్లోకం. పుష్పమాల సంలగ్నములైన రమణీయమ విచిత్ర వస్త్రధారణను చేసిన కృష్ణ బలరాములు నెమలి పిచ్చములతోనూ కలువల కుముదలతో కుముదములతోనూ మామిడి చిగుళ్లతోనూ పుష్పగుచ్చములతోనూ తమ్ము అలంకరించుకొని గోపబాలు సభలో దివ్యముగా శోభించిరి. రంగస్థలంపై దర్శనమిచ్చని నటవరుల వలె గోచరించుచు వారు ఒకప్పుడు గానము చేయుచుండిరి. భాష్యము, శ్రీకృష్ణ లీలలను స్మరించిన కొలది గోపికలు తమ పారవశ్య గానమును కొనసాగించి శ్రీకృష్ణుడు లీలలను కావించిన అరణ్యమునకు బెడలి చాటున దాగి ఉండి లతాపత్రముల గుండా వీక్షించుచు మిత్రులతో కలిసి కృష్ణ బలరాములు చేసిన అద్భుతము నృత్యమును గానమును గోపికలు చూడగోరిరి. ఇది వారి కోరిక అయ్యుండి కానీ అతనుకు బెడల జాలని కారణమున వారు పారవశ్య ప్రేమతో ఈ గీతమును ఆలపించే. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరేనండి? మీరే. 9. హరే కృష్ణ. 9వ శ్లోకం. శ్రీకృష్ణుని ధనామృతమును స్వేచ్ఛగా పానము చేయొచ్చు. ఎవరి కొరకు వాస్తవం మనకు ఆ అమృతం ఉద్దేశింపబడినతో అట్టి గోపికల మొగం మనకు కేవలము రసమును మాత్రం మిగిలిచటకు ఈ వేణువు ఎంత పుణ్యం చేసిందో కదా. దీని పితరులకు వెదురు చెట్లు ఆనందాసులు రాస్తున్నవి. ఏ నదీ తటమున వెదురు చెట్టు పుట్టిందో అట్టి మాతృపే నది హర్షము నందుతున్నది. అందువల్ల దాని రోమాంచమైనట్లు కమలములు వికసించాయి. భాష్యము, ఈ తాత్పర్యము స్త్రీల ప్రభుపాదులు వారి చైతన్యాచరితామృతము నుండి వసగొండది. తమ సంతానము దేవదేవుడు శ్రీకృష్ణుని పరమ భక్త శిఖామణి వేణువుగా నవ్వుతూ గాంచిన వెదురు చెట్లు రసరూపమున వాస్తవమునకు ఆనందాశ్రోతను కార్చసాగినాడు. సనాతన గోస్వామి దీనికి వేరొక వివరణాన్ని చస్తుంది. కృష్ణునితో కలిసి క్రీడింపజాలక దుఃఖితమైన కారణమున వృక్షము రోధించరివి. బిచ్చగాడు రాజును కలుసుకొనిట నిషేధం కనుక దానికి ఆ బిచ్చగాడు నిక్కముగా ఎంత మాత్రమో దుఃఖించినట్లు తమకు దుర్లభమైన దానికి బృందావున్న వృక్షములు సోకించరాదని ఎవరైనా అభ్యంతరం పడుకోదు. కానీ వాస్తవంగా వృక్షము జీవిత లక్ష్యం సాధింపజాలన్నప్పుడు తప్పించే బుద్ధిమంతుల వ్యక్తుల వంటివి. ఆ విధంగా శ్రీకృష్ణ అధరామృతం పొందజాలగా వృక్షములు రోధించినవి. 10. సఖి, దేవకీసుతుడు శ్రీకృష్ణ పాద పద్మనిధి బడిసలదే
ఈ బృందావనము తరణి యొక్క కీర్తిని విస్తరింపచేచినది. గోవిందుని వేణువు విన్నంతట నెమళ్ళు మత్తిల్లినవి, నృత్యం చేసినవి. పర్వత స్వానుల నుండి తన జీవజాలం వాటి గాంచినవే దిగ్భ్రమ చెందుతున్నవి. భాష్యము: ఈ శ్లోకమును వివరింపటి కార్యములు ఇతర ఏ జగత్తునందు జరుగు, కనుక తరణి అద్వితీయమైనదని శ్రీర ధరస్వామి వివరించరు. శ్రీకృష్ణ లీలాస్థానమైన కారణమున అద్భుతము బృందావనం వల్ల తరణి యొక్క కీర్తి విస్తరించినది. బృహద్విష్ణు పురాణము తెలిపేటట్లు దేవకి నామం యశోదను కూడా సూచించను. ఆ నందుని భార్యకు యశోద, దేవకీయను రెండు నామలు కలువు. అందువలన ఆమె నందుని ఇల్లాలు సౌరి వసుదేవుడు భార్య దేవకీతో మైత్రి నిలుపుట సహజమే ఉన్నది. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కృష్ణలీలనట్లు వివరించింది. గోవింద మమ్ము నర్తింపజేయము అని బృందావనందరి నెమళ్ళు శ్రీకృష్ణ నర్తించగా అతడు వేణువు నూదిన. అప్పుడు అవి ఆ దేవదేవు చుట్టూ వర్తులాకారంలో చేరి అతని గానమునకు తగినట్లు లయబద్ధముగా నృత్యం చేయను. వాటి నృత్యం మధ్య నిలిచిన వాడే శ్రీకృష్ణుడు కూడా గానము చేస్తూ నృత్యము కావించను. అప్పుడు సంగీత భావించి సంపూర్ణ సంతృష్ణ పడిసిన ఆ నెమళ్ళు కృతజ్ఞత దేవదేవుని ఆనందము కొరకు తమ దివ్య పింఛములను నొసుకును. శ్రీకృష్ణుడు ఆనందముతో ఆ కానుకను స్వీకరించి పింఛమును తలయందు అలంకరించుకున్నాడు. చింకలు పావురు సాధుజీవుడు శ్రీకృష్ణుడు ప్రదర్శించిన దివ్య వినోదము మిగుల ఆస్వాదించుతూ దాన్ని స్పష్టముగా వీక్షించటకు పర్వతాగ్రములందు గుమిగూడును. ఉత్కంఠ కలిగించడి ఆ కార్యక్రమాన్ని వీక్షించుతూ అవి పారవస్యముతో దిగ్భ్రంగు గురయ్యగను. బృందావనం శ్రీకృష్ణుడు పాదరక్షలు లేకుండా నడిచి తరుణి నేరుగా తన పాదపద్మ చిహ్నం చేసింది. కనుక ఆ దివ్యస్థానం వైకుంఠము కన్ననో మరింత కీర్తివంతమైంది. స్త్రీల సనాతన గోస్వామి వ్యాఖ్యానించి వైకుంఠం నందు విష్ణు పాదుకులు ధరించను. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 11వ శ్లోకం. విచిత్ర వేషధారణము కావించి వేణుము నూజుచున్న నందతనయని దరిచేరిన కారణమున ఈ మూఢ హరిణములు మిగుల జన్యములైనవి. నిజంగా లేళ్ళు మగజింకలు రెండును తమ ప్రణయ దుఃఖులతో అతన్ని అర్చించుచున్నవి. భాష్యము: ఈ తాత్పర్యము స్త్రీల పౌపాదుల వారి చైతన్య చరితామృతము నుండి వెసుకబడినది. ఆచార్యుల అభిప్రాయం అనుసరించి గోపికలు ఇట్లు తలచుచుండిరి. మగజింకకు శ్రీకృష్ణుడి చరమ ప్రణయ లక్ష్యం కనుక లేళ్లు తమ భక్తులతో పాటు ఆ దేవదేవుని చేరగలిగినవి. శ్రీకృష్ణుడి అనురాగము ప్రణయము కలిగిన కారణమున మగజం జింకలు తమ భార్యలు శ్రీకృష్ణుని అన్వేషించుటను గాంచి నిజమా మిక్కిలి మందమతినవై ముదమందినవై అవి అనుసరించు ఆ దేవదేవుని చెంతకు వెళ్ళమని వాటిని అర్చించుచుండును. కానీ వేరొక ప్రక్క తమ భర్తలు శ్రీకృష్ణుని యడ అసూయ కలవారై ఉన్నారు. అతని యడ భక్తి లోపించిన కారణము వారు ఆ దేవదేవుని సౌరభమునైనను ఆగ్రాణించక పరుగు తీయుదురు. కనుక ఈ జీవితం వల్ల లాభమేమన్నది. 12వ శ్లోకం. శ్రీకృష్ణ రూపశీలములు వంతులకు ఉత్సవమును కలుగజేయును. భర్తలతో కలిసి విమానములో విహరించిన దేవతా స్త్రీలు అతనిని దర్శించి అతని ప్రతిధ్వనించు వేణుగానమును వినంతట మన్మధురిచే తమ హృదయములు కంపించగా ఎంత మోహమునకు గురియగుదురు అనగా వారి కురుల నుండి విరులు రాలిపోవును, పోకముడులు జారిపోవచ్చున్నవి. భాష్యము: దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున స్త్రీల ప్రభుపాదుల ఇట్లు వ్యాఖ్యానించరి. శ్రీకృష్ణుని దివ్య వేణురవము విశ్వము యొక్క అన్ని మూలలకు విస్తరించినని ఈ శ్లోకం సూచించుచున్నది. అంతేకాక ఆకాశం నందు వివిధ రకముల విమానములు ఎగురుచున్నవని గోపికులు ఎగురుటకు ప్రధానమైన విషయము. తమ భర్తల అంకముపై కూర్చుని ఉన్నప్పుడు దేవతా స్త్రీలు శ్రీకృష్ణుని వేణురవమును విని కల్లోలు తెలియదేరి. కనుక శ్రీకృష్ణుడు తమకు గల మధుర ప్రేమాకర్షణకు తమ్ము నిందించుకొనవలసిన పని లేదని, అతడు తమ గ్రామమునకు చెందిన గోపాలుడే కనుక సహజముగానే తమ ప్రేమ లక్ష్యమగు మగునని గోపికులు తలపోసిరి. దేవతా స్త్రీలే శ్రీకృష్ణుడ ఉన్మత్తులైనప్పుడు శ్రీకృష్ణ గ్రామమునకే చెందిన అమాయక గోపి బంధితులు అతని ప్రేమమయ చూట్కులచే అతని వేణురవముతే తమ హృదయములు పూర్తిగా జయింపబడక ఎట్లుండగలరు?
శ్రీకృష్ణుడు తమ భార్యలకు గల ఆకర్షణను గమనించి దేవతలు అసూయ చెందలేదని కూడా గోపికలు భావించిరి. వాస్తవం మనకు దేవతలు నిర్మలమగు సంస్కృతి బుద్ధి కలిగినట్టి వారు. అందువలన విమాన విహారమునకు వెళ్ళినప్పుడు వారు శ్రీకృష్ణ దర్శనార్థము తమ భార్యలకు కూడా భార్యలను కూడా వెంట తీసుకుని వెడలుచుండిరి. ఇంకొక ప్రక్క మన భర్తలు అసూయాపరులు కనుక తుచ్చమగు లేడీ అయినను తమ కన్ననో శ్రేష్టమైనది. దేవతాశ్రీలు కూడా పరమ భాగ్యవంతులు కాగా మధ్యస్థ స్థితిలో ఉన్న దీన మర్చుల మగు మనం పరమ దురదృష్టవంతులము అని గోపికులు తలచరి. హరే కృష్ణ. ప్రభు చదువుతారా? ప్రభు ప్రభు చదువుతాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. 13వ శ్లోకం. నిక్కబెట్టిన కర్ణములను పాత్రలుగా ఉపయోగించి గోవులు శ్రీకృష్ణ ముఖము నుండి ప్రవహించుచున్న వేణుగానామృతమును పానము చేయుచున్నవి. తమ తల్లుల స్తనముల నుండి క్షీరము త్రాగడి గోవత్సములు అశ్రుపూర్ణ నయనములతో గోవిందుని తమలోనికి తీసుకుని హృదయములో ఆలింగనము చేసుకునుచు నిశ్చేష్టముగా నిలిచి ఉన్నది. 14వ శ్లోకం. ఓయమ్మ, కృష్ణుని గాంచుటకై ఈ వనమునందలి పక్షులనియు సుందరమగు తరు శాఖల యందు నిలిచినవి. కనులు మూసుకుని శబ్దముగా అవి అతని మధురమగు వేణురవమును వినుచు అంజశబ్ద విముఖత్వమును చూపుచున్నవి. నిక్కముగా ఈ పక్షులు మహాములతో మానములై ఉన్నవి. భాష్యము. పక్షులు అరణ్యమునందు వసించుచు కన్నులను మూసుకుని మౌనమును పాటించుచు నిశ్చలముగా నిలిచి ఉండును కనుక మునులను పోలును. పూర్తిగా ఆధ్యాత్మిక తరంగమైన శ్రీకృష్ణుని వేణురామచే మహామునులైన ఉన్మత్తులవుదురని పేర్కొనబడుట మిక్కి విశేషం. శ్రీకృష్ణుని వేణుగీత తరంగములు తాకినంతట వృక్షశాఖలు కూడా పరవశము చెందినమని ఉచిత ప్రవాలాస్ అను పదము సూచించుతాం. ప్రధాన దేవతామూర్తులకు ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు విశ్వమంతటను సంచరించుచు సంగీత శాస్త్రమునందు విస్తృతమగు జ్ఞానము కలిగి ఉండరు. అట్టి మహనీయులైనను కృష్ణవేణు నిర్గతమగు సంగీతము వంటి సంగీతమును వినలేదు, గానము చేయలేదు. నిజముగా పక్షులు ఆ ఆనందమైన నాదము చే ఎంత చెలించినమనగా పారవశ్యముతో అవి కన్నులు మూసుకుని చెట్ల నుండి కింద పడకుండా ఉండుటకు కొమ్మలను గట్టిగా పట్టుకున్నవి. గోపికలు ఒకప్పుడు పరస్పరము అంబ ఓ అమ్మ అని సంబోధించుకుందరని శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వివరించరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభు, ఇందాక నెట్ బాగాలేదు. 15వ శ్లోకం. నదులు శ్రీకృష్ణుని వేణు గీతమును విన్నంతట వాటి మనస్సులాతనిని పొందవరు. ఆ విధంగా వాటి ప్రవాహం భగ్నమగును. సుడులు తిరుగుచూ వాటి జలం కల్లోలితమగును. పిదప తమ భుజ తరంగములు చే నదులు మురారి పాదపద్మమును ఆలింగనం చేసుకుని ఆ పాద యుగ గలమును పట్టుకుని అవి కమలములను కానుకగా అర్పించు. భాష్యం. యమునా నది, మానసగంగా వంటి పవిత్ర జలరాశులైనను వేణు గీతముచే మోహమును గురి శ్రీకృష్ణుని గల మధుర భావాకర్షించే విచరితమగును. నానా రకములకు జీవరాశాంతయు కృష్ణుని ఎడగల మధుర ప్రేమచే పరవశించుచున్నందున మధుర రస సంబంధంలో శ్రీకృష్ణుని సేవించవలనని తీవ్ర వాంఛ కలిగినందుకు తామెందులకు విమర్శ గురి కావాలని గోపికలు ఇచ్చట తెలుపుచున్నారు. 16వ శ్లోకం. బలరామునితోనూ గోపబాలుతోనూ కూడి శ్రీకృష్ణుడు సూర్య తాపమునందైనను వ్రజ పశువులను మేపుచు అనవరతం వేణువు నూదుచున్నాడు. ఇది గాంచి ఆకాశమునందలి మేఘము ప్రేమ పరవశమున విస్తరించినదే ఎత్తుగా నిలిచి పుష్పరాశి వంటి నీటి దుంపరులు కలిగిన దేహముతో తన మిత్రుని కొరకు ఛత్రము తయారు చేసి. భాష్యం. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదులు దీనిని గుర్చి ఇట్లు పలికిరి. శరదృతు సూర్యతాపం ఒక్కొక్కప్పుడు సహింపరానిదిగా ఉన్నందున కృష్ణుడు, బలరాముడు, వారి గోప బాల మిత్రులు వేణునాదము చేయనప్పుడు సహానుభూతితో ఆకాశం ముందు వేగములు ప్రకటమైంది. కృష్ణునితో సఖ్యము నేర్పుటికే అవి వారి తలలపై చల్లని ఛత్రములు వలె పనిచేయ సాగి. 17వ శ్లోకం. కుంకుమ రాగము అంటుకొని తృణములను
హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? సరే సుజాత మాత చదువుతారమ్మా 17. నేను ఉన్నానన్నా, చదువుతారా? చదవండి. 17వ శ్లోకం. కుంకుమ రాగము అంటుకొనిన తృణములను కాంచినంతట బృందావనమునందలి శబర కాంతులు కామపీడితులగుదురు. శ్రీకృష్ణ పాద పద్మవర్ణ శోభితమగు ఆ కుంకుమ రాగము ఆదియందు అతని ప్రియురాండ్ర స్తనములను అలంకరించియుండెను. శబరకాంతులు దానిని తమ ముఖములందు స్తనములందు పూసుకొని మనస్తాపమును తొలగించుకొనిరి. భాష్యం. శ్రీల ప్రభుపాదులు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. శ్రీకృష్ణ పాద పద్మ స్పర్శచే ఎర్రగానైన బృందావన ధూళిని తమ కుచములందు ముఖమునందు పూసుకునినప్పుడు కామాతురులగు శబరకాంతులు కూడా పూర్ణ సంతుష్టులైరి. పూర్ణ కుచములను కలిగిన ఆ కాంతులు మిగుల కామతురులు కూడా అయి ఉండిరి. కాని ప్రియులు తమ కుచములను స్పృశించినప్పుడు వారికి సంతృప్తి కలగలేదు. వారు అరణ్యములోనికి వచ్చి చూడగా శ్రీకృష్ణుడు నడుచినప్పుడు అతని పాదపద్మముల నుండి రాలిన కుంకుమచే బృందావనమునందలి కొన్ని లతలు వ్రతములు ఎర్రబారుట కనబడింది. గోపికలు ఆ పాదపద్మములను కుంకుమ రాగరంజితమగు తమ స్తనములపై నిలుపుకొని చుండిరి. శ్రీకృష్ణుడు బలరాములతోనూ గోపబాలమిత్రులతోనూ కూడి బృందారణ్యమున చరించినప్పుడు ఆ కుంకుమ నేలపై పడింది. కామాతురులకు శబరకాంతులు వేణువును నూదుచున్న శ్రీకృష్ణుని గాంచుచు నేలపై పడి ఉన్న కుంకుమను వెంటనే తీసుకుని తమ ముఖమునందు కుచుమునందు పూసుకునిరి. ప్రియులు కుచస్పర్శ చేసినప్పుడు వారికి సంతృప్తి కలిగినప్పటికీ ఈ ప్రకారము వారు పూర్ణ సంతుష్టిని పొందగలిగిరి. కృష్ణ భక్తి భావనలోనికి వచ్చినంతనే మనుజుడు సమస్తమగు కామవాంఛలన్నీను వెంటనే సంతుష్టి చెందగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 18వ శ్లోకం. సఖులారా, భక్తుల్లో ఈ గోవర్ధన పర్వతము అత్యంత శ్రేష్టమైనది. కృష్ణ బలరాములకు వారి గోవచ్చములకు గోవులకు గోపబాల మిత్రులకు ఈ పర్వతము జలము ఉత్తమ తృణములు గుహలు ఫలములు పుష్పములు కందమూలములు మొన్నకు సమస్తావసరములను వసుగుచున్నది. ఈ ప్రకారము అది ఆ దేవదేవుని పూజించుచున్నది. బల అచ్యుతుల పాదపద్మ స్పర్శచే గోవర్ధన పర్వతము అత్యంత ఆనందమయముగా గోచరించుచున్నది. భాష్యం. ఈ తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారి చైతన్య చరితామృతము వజ్రలీల నుండి వసవబడినది. గోవర్ధన పర్వతము యొక్క సంపద ఐశ్వర్యములను శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు వివరించిరి. పానీయ అనే పదము గోవర్ధన పర్వత జలపాతముల నుండి లభించడి సుగంధ పూరితమకు చల్లని జలమును సూచించును. కృష్ణ బలరాములు ఆ జలమును త్రాగుచు దానితో పాదముఖ ప్రక్షాళనము చేసుకునిడి వారు. గోవర్ధనము తేనె మామిడి రసము పీలు రసము వంటి ఇతర పానీయములను కూడా వసుకుచుండెను. సూయ వస అను పదము అర్ఘ్యమున సుగుటికి ఉపయోగించే దూర్వము సూచించును. సుగంధ పూరితమైనది లేతనైనది గోవులకు పుష్టికరమైనది అధికము క్షీరోత్పాదనకు అనుకూలమైనది అగు తృణములు కూడా గోవర్ధనము కలిగి ఉన్నది. ఆ విధముగా ఆ తృణములు దివ్యముగా ఆవుల మందని మేపటకు ఉపయోగపడును. కృష్ణ బలరాములు వారి మిత్రులు ఆడుకొనుటకు కూర్చుండుటకు నిద్రించుటకు ఉపయోగపడు గుహలను కందరా అనే పదము సూచించును. వాతావరణము అమిత వేడిగా నున్నప్పుడు లేదా అతి చల్లగా ఉన్నప్పుడు లేదా వర్షము కురియునప్పుడు ఆ గుహలో ఆనందము నసుగును. గోవర్ధనము ఆహారం నిమిత్తము లేత కందమూలములను శరీరమును అలంకరించుకొనుటకు రత్నములను కూర్చుండుటకు చదును ప్రదేశములను నున్నని రాళ్ళు మిలమిలా మెరిసడి జలము ఇతర సహజ పదార్థముల రూపములో దీపములను దర్పణములను కూడా కలిగి ఉండెను. హరే కృష్ణ. శారదమాతాజీ చదువుతారమ్మా. ప్రభాకర్ ప్రభు గాని గోవులను తోలుచు ప్రతి వనమందు తిరిగినప్పుడు 19 ప్రభు 19 మీ వాయిస్ రావట్లేదు ప్రభు సరిగ్గా.
కనెక్షన్ హరే కృష్ణ ఇప్పుడు చదవండి. సకులారా గోపబాల మిత్రులతో కూడి గోవులను తోలుచు కృష్ణ బలరాములు ప్రతి వనమునందు తిరిగినప్పుడు వారు పితికి సమయంలో గోవుల వెనక కాళ్ళ కట్టివేయు చాళ్ళను కొనిపోవుచుందురు. శ్రీకృష్ణుడు వేణునాదం గావించిన ఆ మధుర సైతం ఇది పరమ విచిత్రమైనది. వాయిస్ బ్రేక్ అవుతుంది అసలు రావట్లేదు ప్రభు వాయిస్ సరిగ్గా. హరే కృష్ణ ప్రభుజీ నేను చదవనండి. శారదమాత పంతొమ్మిదవ శ్లోకం. సకులారా గోపబాల మిత్రులతో కూడి గోవులను తోలుచు కృష్ణ బలరాములు ప్రతి వనమునందు తిరుగునప్పుడు పాలు పితికడి సమయములో గోవుల వెనుక కాళ్ళను కట్టివేయు త్రాళ్లను కొనిపోవుచుందురు. శ్రీకృష్ణుడు వేణునాదము కావించినప్పుడు ఆ మధుర సంగీతము జంగమ జీవులను దిగ్భ్రమకు గురి చేయగా స్థావరములకు వృక్షములు పారవస్యముతో కంపించసాగినవి. ఇది అంతయు నిక్కంగా పరమ విచిత్రమైనది. భాష్యము కృష్ణ బలరాములు గోవులను కట్టివేయు త్రాళ్లను ఒక్కొక్కప్పుడు తమ శిరముల పైన మరొకప్పుడు తమ భుజముల పైన మ్రోయిచుండిరి. ఆ విధముగా వారు గోపబాలుర యొక్క సమస్తమగు ఉపకరణములతో చక్కగా శోభించిరి. కృష్ణ బలరాములు ఉపయోగించిన త్రాళ్ళు పసుపు వన్నె నారతో చేయబడి రెండు చివరల యందు ముత్యాల గుత్తులను కలిగి ఉండెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. ఒక్కొక్కప్పుడు వారు ఆ త్రాళ్లను తమ తలపాగాల చుట్టూ చుట్టుకొని చుండిరి. ఆ విధముగా ఆ త్రాళ్ళు విచిత్రముగు అలంకరణముగా నయ్యను. హరే కృష్ణ. చదవమంటారు ప్రభుజీ? 20వ శ్లోకం చదువుతున్నానండి. ఒక్క నిమిషం చదవండి. ఎవరిని చదవమంటారండి? ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. ఇంకా సరే మాయ గారు చదవండి. మాయ గారు చదివి కంప్లీట్ చేసేసాయి. ప్రభాకర్ ప్రభుజీ చదువుతున్నారండి. చదవండి ప్రభాకర్ ప్రభు. ప్రభాకర్ శ్రేష్ఠ ప్రభు చదవండి ఒకసారి ట్రై చేయండి. అయితే రామలక్ష్మీమాతాజీ అడిగినట్టున్నారండి. రామలక్ష్మీమాతాజీ చదువుతా అని అడిగినట్టున్నారు. కాదండి నేను విజయలక్ష్మి. ఆహా విజయ నెక్స్ట్ నేనే కదా అని అడిగాను. ప్రభాకర్ ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 20వ శ్లోకం అండి. 20 చదవండి. బృందావనం మందు చరించుచు దేవదేవుడు వనరించిన లీలను గోపికలు ఆ విధముగా పరస్పరము వర్ణించుకుని చునియు అతని తలని తలంపులోనే పూర్తిగా సంలగ్నమైంది. దీని సంబంధమున స్త్రీల ప్రభుపాదులు వారు ఇట్లు వ్యాఖ్యానించి ఏదో ఒక విధముగా ఎల్లప్పుడూ కృష్ణ తలంపులోనే నిమగ్నమై ఉంట ఇవన్నీ కృష్ణ భక్తి రసభావనకు ఇది చక్కని ఉపమానం. ఇది గోపికలుగా నైజమునందు సదా ప్రస్ఫుటముగా ఆచరించును. అందువలన గోపికలు శ్రీకృష్ణు నడిపించిన విధానము కన్నను ఉత్తమమైన పద్ధతిని వేరొకటి లేదని శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటించిరి. గోపికలు మహోన్నతమగు బ్రాహ్మణ వంశమును కాని లేదా క్షత్రియ వంశమును కానీ జన్మించలేదు. వారు వైశ్య వంశమున జన్మించిన వారు. అందున పెద్ద వ్యాపార వర్గము నందుగాక వారు గోవుల వంశమును జన్మించిరి. విద్యాధికులు కానప్పటికీ వారి యొక్క వేద జ్ఞానమునందు ప్రామాణికమగు బ్రాహ్మణు నుండి సమస్తమును జ్ఞానమును వినియుండిరి. కృష్ణ తలంపులోని సదా సంలగ్నమై ఉంట గోపికలు ఏకైక ప్రయోజనం. శ్రీమద్ భాగవతమునందరి గోపికలు శ్రీకృష్ణ వేణుగీతము శ్లాఘించుట అను దశమస్కంధంలోని 21వ అధ్యాయము శ్రీ కృష్ణ కృపాచార్యుల కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీ వేల ఏసీ ప్రభు భక్తి వేదాంత స్వామి ప్రభుదాసుల వారి వినమ్ర శిష్య ప్రణీతముకు భాష్యము సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడితో ఆపుదామమ్మా. 22వ చాప్టర్ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. నేను పాడతాను ప్రభుజీ. పాడతారా? సరే. సో నెక్స్ట్ ఆదివారం క్లాస్ లేదమ్మా. ఆదివారం నేను ఊర్లో ఉండను. మంగళవారము నేను మాయాపూర్లో ఉంటాను. మంగళవారం క్లాస్ కూడా తీసుకోవడం కష్టం అవ్వచ్చు. సో మళ్ళీ మనం లక్ష్మీవారం క్లాస్లోనే కలుస్తాం. ఓకే, మంగళవారం క్లాస్ సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేస్తాను. అక్కడ స్కెడ్యూల్ ప్రకారము ఓకే లేని పక్షంలో మనం మీకు మంగళవారం
ఇదే టైంలో నేను ఇన్ఫార్మ్ చేస్తాను క్లాస్ ఉంటుందా లేదా అక్కడికి వెళ్తే కానీ నాకు తెలియదు. ఇంకా ప్రభుజీ యశోదాను దేవకి ఇద్దరు ఒకటే అన్నారు ఏంటండి ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి అని నందిని భార్య యశోదా దేవకి అని రెండు పేర్లు ఉన్నాయి అన్నారేంటి ఇక్కడమ్మా 222వ పేజీ భాష్యంలో అండి యశోదకే రెండు పేర్లు ఉన్నాయని వచ్చిందండి నందిని భార్య యశోదకు యశోద దేవకి అని రెండు నామములు కలవాలి శ్లోకం కింద 227 నందిని భార్యకు యశోద దేవకీని రెండు నామములకు అందువలన ఆమె నందినిల్లాలు సోరు వసుదేవుని భార్యకు దేవకితో మైత్రి నేర్పడం సహజమే అయ్యున్నది. మనమాది నాకు తెలీదు. హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి. అదే అండి హరివిలాస్ ప్రభుజీ వచ్చారా అండి మహారాజ్ వచ్చారా అండి ఇండియా హైదరాబాద్ హరివిలాస్ అదే మొన్న చూసాండి ప్రోగ్రామ్ అంతా చూసాను ఆ రోజు చూసాను రికార్డ్ పెట్టారు కదా రికార్డ్ చేసింది విన్నానండి. అదే మీ ఇంటికి వచ్చి ఉన్నారండి ఇండియాలోనే ఉన్నారా ఇండియాలోనే ఉంటారు మీ ఇంటికి వచ్చి భాగవతం సెట్స్ ఆయనే కదమ్మా ఇచ్చారు ఆయన ఇచ్చారు మా ఇంటికి వచ్చి పారాయణ చేశారండి అంత 2 అవర్స్ ఉన్నారు అప్పుడు ఆ రోజు అంత చాలా బాగా చేశారండి ఆయన మరి థియేటర్ లో కదండి ఉంటారు ఇప్పుడు చూడడానికి వచ్చారేమో ఇండియా. అవునమ్మా ఇండియా మీటింగ్స్ ఉన్నాయని వచ్చారు సో హైదరాబాద్ ఔరంగాబాద్ ఇలాగే కొన్ని కొన్ని ఊర్లు తిరుగుతూ ఇటు వచ్చారు ఇక్కడ నుంచి మాయాపూర్ వెళ్తారు. ఓకే అండి థియేటర్ లో చాలా యాక్టివ్ అండి ఆయన గోసాలకి వెళ్తారు అన్ని చేసేస్తారు అంత వయసులో కూడా 75 ఇయర్స్ లో కూడా చాలా బాగా చేస్తారండి. అవునండి పాలు పితుకుతారు మళ్ళీ మా అందరితోటి మాట్లాడతారండి మేము సర్వీస్ చేస్తుంటాం కదా కూరలు కోయడం ఏమైనా అక్కడ మా దగ్గరికి వచ్చి పలకరిస్తారు మాతాజీ ఏమైనా కూరలకు వస్తుంటే ఆయన కావాలనుకోండి మాతాజీ నేను కొంచెం తీసుకెళ్తున్నాను అని మమ్మల్ని అడిగి మరీ తీసుకెళ్తారండి పోయి మమ్మల్ని అడగడం పెట్టండి అంటాం మిమ్మల్ని గుర్తుపెట్టారమ్మా భారతీ మాతాజీ అంటే గుర్తుపెట్టారు సర్వీస్ చేస్తుంటారు గుర్తుపెడతారండి అక్కడ సేవకి వెళ్తాను కదండి పలకరిస్తుంటారు మర్చిపోయి ఒకసారి మీరు తమిళియన్స్ కదా అన్నారండి ఒక రోజున కాదండి తెలుగు అండి అన్నారు అవును తెలుగు కదా అన్నారు మళ్ళీని అలాగే పలకరిస్తుంటారండి బాగా అలా తిరుగుతూనే ఉంటారండి ఓ దగ్గర కూర్చోరు పైకి కిందకి కిచెన్లోకి అలాగా తిరుగుతుంటారు అలా పైన టెంపుల్లోని అలాగా పారాయణ చేస్తూనే ఉంటారు ఇలాగ అందరికి భాగవతం చెప్పడం వచ్చిన వాళ్ళందరికి మేము అదే అనుకుంటామండి ఒక అమెరికన్ మన ఇండియన్స్ కి భారతం భాగవతం చెప్తున్నారు మనకు చెప్తున్నారు మనం చెప్పాల్సింది పోయి అనుకుంటూ ఉంటాం అతను మేము అవునండి అందుకని మహారాజ్ అయ్యారు కదండి ఆయన ప్రభుజీ కూడా కదా మహారాజు రెగ్యులర్ గా కలుస్తారు సంగతి నాకు తెలియలేదు ఆయన కలిసిన తర్వాత తెలిసింది మీరు రెగ్యులర్ గా కలుస్తారు. అవునండి రెగ్యులర్ గా కలుస్తుంటాండి సాటర్డే సండే సర్వీస్ కి వెళ్తానండి నెక్స్ట్ మా ఇంటికి భగవద్గీత భాగవతం బుక్స్ ఓపెన్ చేయడానికి వచ్చారు అంతకు ముందు కూడా మా హస్బెండ్ పరంపదించినప్పుడు ఈయనే కార్యక్రమం అంతా చేశారండి ఆ 16 రోజులండి మాకు అప్పుడు ఆ 16 రోజులు ఆఖరి రోజు అన్ని చేయాలి కదండి ఆఖరి 3 రోజులు అన్ని అప్పుడు అంటే అప్పుడే మాకు కొత్తగా పరిచయం మాట అండి 2 ఏళ్ల క్రితం అప్పుడే పరిచయం అప్పుడు అంటే అలాగా అప్పటి నుంచి ఇంకా అలాగ గుళ్ళోకి వెళ్ళడం మాట్లాడడం టెంపుల్కి వెళ్ళినప్పుడు చేస్తున్నాం ఉంటాను ప్రభుజీ. ఓకే నమస్తే హరే కృష్ణ ప్రభుజీ కృష్ణ ప్రభుజీ అమెరికా వాళ్ళు రాజకీయ నాయకులు ఎలక్షన్ ముందు తపస్సు చేస్తారన్నారు ఏం తపస్సు చేస్తారు వాళ్ళు? ఏ తపస్సు చేయడం అంటే కష్టపడతారు కదమ్మా రాత్రి ఎక్కడ పడుకోవడము మన వాళ్ళు కూడా
మెడిటేషన్ కాదు కష్టపడడం, ఆస్టరిటీ ఆస్టరిటీ ఎలక్షన్ కోసం పడే కష్టాలు. మనవాళ్ళు కష్టపడతారు. ఎగ్జాంపుల్ గా ఆయన అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఎందుకంటే మనవాళ్ళు కష్టపడతారు, ఎలక్షన్ ముందు పడే కష్టం ఉంది అంతే. దానిని తపస్సు కింద రాశారు. పిల్లలు పరీక్షల ముందు పడే కష్టం, అదే తపస్సు కింద. అయితే ప్రతి తల్లిదండ్రులకు తపస్సు కిందే లెక్క, తపస్సు కిందే లెక్క. కరెక్ట్, తపస్సు కిందే లెక్క. తపస్సు అని రాసుకొచ్చారా పాడతారమ్మా విజయమాతాజీ? అయితే విజయమాతాజీని అడిగారు. పాడతా ప్రభుజీ. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాద హ్రాదదాయినే హిరణ్యాకాశిపోరక్ష శిలాఠంకానకాలాయే హితో నృసింహా పరతో నృసింహో ృసింహమాదిపే తవ కర కమలవారే నాఖ అద్భుత శృంగం దళిత హిరణ్యకశిపు తనుభృంగం కేశవద్రూత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గుర హరిబోల్ నిత్య గుర హరిబోల్ జై నరసింహదేవ్ కి జై, జై ప్రహ్లాద్ మహారాజ్ కి జై, జై శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ బృంద కి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.